మానవ వికాస దశల్ని 10 దశలుగా విభజించడం జరిగింది. దానిలో ఫస్ట్ దశ వచ్చేసి ఏంటంటే మనకి జనన పూర్వ దశ అంటే జననానికి పూర్వం ఉండే దశనే జనన పూర్వ దశగా చెప్తాం. ఈ జనన పూర్వ దశ ఎప్పటి నుంచి ఉంటుందంటే తల్లి గర్భంలో ఫలదీకరణ చెందినప్పటి నుంచి పుట్టుక వరకు ఉంటుంది. ఫలదీకరణ జరిగినప్పటి నుంచి పుట్టుక వరకు ఉంటుంది. దీనిలో తిరిగి మనకి మూడు దశలు ఉన్నాయి. అవి వచ్చేసి బీజ దశ, సెకండ్ వన్ పిండ దశ, థర్డ్ వన్ వచ్చేసి భ్రూణ దశగా చెప్తాం. ఇందులో మనకి బీజ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఫలదీకరణ నుండి 2 వారాలు తల్లి గర్భంలో ఫలదీకరణ జరిగినప్పటి నుంచి 2 వారాల వరకు ఉండే దశ ఏంటంటే మనకి బీజ దశ. ఈ బీజ దశలో మనకి సంయుక్త బీజం అనేది బాహ్య పోషణ ఉండదు. సంయుక్త బీజానికి బాహ్య పోషణ అనేది ఉండకపోవడం వల్ల అది సూది మొన కొన భాగం అంత పరిమాణంలోనే ఉంటుంది. అది దేనిగా మారుతుందంటే జైగోటుగా మార్పు చెందుతుంది. కానీ ఆ జైగోటు పరిమాణంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ బాహ్య పోషణ అనేది జరగదు. సో ఇక్కడ మనకి జైగోటు ఏం చేస్తుందంటే ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయానికి చేరే సమయంలో అనేక పర్యాయాలు విభజన చెందడం జరుగుతుంది. అనేక పర్యాయాలు విభజన చెందడం అనేది జరుగుతుంది. ఈ విభజనల ద్వారా మనకి 2 పొరలుగా ఏర్పడతాయి. ఈ 2 పొరల్లో మనకి పై పొరలో ఏమేం భాగాలు ఏర్పడతాయి అంటే జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్ సంచిగా మారుతాయమ్మా. జరాయువు, నాభిరజ్జు, ఆమ్నియాటిక్ సంచిగా మనకి పై పొర ఏర్పడడం జరుగుతుంది. పై పొర నుంచి ఏర్పడే భాగాలు అమ్మా. అదే లోపలి పొరలో భాగాలు వచ్చేసి దేనిగా మారతాయంటే పిండంగా మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫలదీకరణ జరుగుతుంది. ఫలదీకరణ నుంచి జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోటు ఫాలోపియన్ ట్యూబ్ లోకి వెళ్లేటప్పుడు, ఫాలోపియన్ ట్యూబ్ లో నుంచి గర్భాశయానికి వెళ్లేటప్పుడు అనేక పర్యాయాలు విభజన చెందుతుంది. విభజన చెంది ఈ జైగోటు 2 పొరలుగా మార్పు చెందుతుంది. ఈ 2 పొరల్లో పై పొరలో మనకి ఏ భాగాలు ఏర్పడతాయంటే జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్ సంచిగా మార్పు చెందుతాయి. అదే లోపలి పొర వచ్చేసి మనకి పిండంగా మార్పు చెందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బీజ దశ తరువాత పిండ దశ. ఈ పిండ దశ వచ్చేసి మనకి 2వ వారం నుంచి 2వ నెల పూర్తి అయ్యేంత వరకు ఉంటుంది. 2వ నెల పూర్తి అయ్యేంత వరకు ఉండే దశ వచ్చేసి మనకి ఏంటంటే పిండ దశ. పిండాన్ని మనం ఎంబ్రియో అని అంటాము. సో ఈ ఎంబ్రియో వచ్చేసి మనకి చిన్న మనిషి ఆకారంలో ఏర్పడుతుంది. 2 నెలల అంటే 2వ వారం నుంచి 2వ నెల వయసులో మనకి అక్కడ చిన్న మనిషి ఆకారంలో ఎంబ్రియో అంటే పిండం మార్పు చెందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పిండంలో తల భాగంలో మొదటగా ఎక్కువ మార్పులు జరుగుతాయమ్మా. అంటే తల భాగంలో ఉండే భాగాలన్నీ మొదట మార్పు చెందిన తరువాతనే ఇతర భాగాలు మార్పు చెందడం గాని అభివృద్ధి చెందడం గాని జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శరీరం బయట లోపల ఉండే అన్ని అతి ముఖ్య భాగాలన్నీ కూడా ఈ 2వ నెల కంప్లీట్ అయ్యేసరికి ఏర్పడడం అనేది జరుగుతుంది తల్లి గర్భంలో. నెక్స్ట్ ఇక్కడ పిండానికి కావాల్సిన ఆహారాన్ని భద్రతని ఏమిస్తాయంటే జరాయువు, నాభిరజ్జువు ద్వారా ఆహారం అనేది శిశువు అదే పిండానికి వెళ్తుందమ్మా. అలాగే ఆమ్నియాటిక్ సంచి అనేది పిండానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి అంటే భద్రత ఇవ్వడానికి ఉపయోగపడడం జరుగుతుంది. అంటే ఒక ఫ్లూయిడ్ లాగా పిండం చుట్టూ చుట్టబడి ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఉండడం వల్లనే ఈజీగా పిండం అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్ అయితే ఈ పిండ దశ పూర్తి అయ్యేసరికి పిండం వచ్చేసి 1.14 ఔన్సుల బరువు, నెక్స్ట్ 1.5 అంగుళం పొడవు ఉంటుంది. 1.5 అంగుళం పొడవు అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే భ్రూణ దశ ఈ భ్రూణ దశ వచ్చేసి 2వ నెల చివరి నుండి
రెండో నెల అంటే రెండో నెల పూర్తయ్యే అంతం నుండి మనకి శిశువు జననం వరకు అంటే నవజాత శిశువు పుట్టేంత వరకు ఉండే దశనే మనము భ్రూణ దశగా చెప్తాం. ఈ భ్రూణ దశలో ఎటువంటి కొత్త భాగాలు అనేటివి ఏర్పడమ భాగాలన్నీ కూడా మనకి పిండ దశలోనే ఏర్పడడం జరుగుతుంది. సో ఈ భ్రూణ దశలో ఎటువంటి కొత్త భాగాలు అనేటివి ఏర్పడవు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏడవ నెల నాటికి పరిపక్వత చెందకుండా అంటే ఆ పిండం వచ్చేసి పరిపక్వత అనేది చెందదమ్మ. కానీ శిశువు జన్మించినా కూడా ఇన్ కేసు ఏడవ నెలలో జన్మించినా కూడా బ్రతికేంత శక్తి అనేది వస్తుంది అంతే, పరిపక్వత అయితే చెందదు. కానీ తొమ్మిదవ నెల వచ్చేసరికి శిశువు బాగా పరిపక్వత చెంది జన్మించడం అనేది జరుగుతుంది. ఇక్కడ తల్లి గర్భంలో శిశువు వచ్చేసి 18 నుంచి 20 అంగుళాల పొడవు వరకు పెరుగుతారు. శిశువు తల్లి గర్భంలో 18 నుంచి 20 అంగుళాల పొడవు వరకు పెరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే మానవ జీవితంలో పెరుగుదల రేటు అత్యంత వేగంగా అంటే అత్యంత ఎక్కువగా జరిగే దశ దేనిగా చెప్తామంటే జనన పూర్వ దశగా చెప్తాం. ఎందుకంటే ఇక్కడ కేవలం 9 నెలల్లోనే శిశువు 18 నుంచి 20 అంగుళాల పొడవు పెరగడం అనేది జరుగుతుంది. సో శిశువు 18 నుంచి 20 అంగుళాల పొడవు 9 నెలలు పెరగడం వల్ల జనన పూర్వ దశని మానవ జీవితంలో అత్యంత వేగవంతమైన పెరుగుదల రేటు కలిగి ఉంటుందని చెప్తారు. నెక్స్ట్ నవజాత శిశువు దశ. ఈ నవజాత శిశువు దశ వచ్చేసి పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉండే దశని నవజాత శిశువు దశగా చెప్తాం. ఇది ప్రీవియస్ బిట్మ. పుట్టినప్పటి నుంచి 2 వారాలు ఉండే దశనే మనం ఏమంటామంటే నవజాత శిశువు దశగా చెప్తాం. సో ఈ నవజాత శిశువులో జ్ఞానేంద్రియ వికాసం అనేది ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకేమా, ఇక్కడ మనకి జనన పూర్వ జననాంతర పరిసరాలకు సర్దుబాటు చేసుకోగలుగుతాడు. అంటే శిశువు జన్మించక ముందు జన్మించిన తర్వాత ఇక్కడ శిశువు అనేది సర్దుబాటు పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ శిశువులో మొట్టమొదటి ఉద్వేగంగా మనం దేన్ని చెప్తామంటే ఉత్తేజాన్ని చెప్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే శిశువు జీర్ణం చేసుకోవడం, విసర్జించడము ఇలాంటి సర్దుబాట్లన్నీ కూడా చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జ్ఞానేంద్రియ వికాస క్రమంలో మొట్టమొదటగా వికాసం చెందేది స్పర్శమ, తర్వాత రుచి, తర్వాత వాసన, తర్వాత వినికిడి, చివరగా నెమ్మదిగా వికాసం చెందే జ్ఞానేంద్రియం ఏంటి అంటే దృష్టిమ. చివరగా నెమ్మదిగా వికాసం చెందే జ్ఞానేంద్రియంగా మనం దృష్టిని చెప్తాం. ఇక్కడ స్పర్శ అబ్జర్వ్ చేస్తే స్పర్శ అనేది తల్లి గర్భంలో 8వ నెల నుండే శిశువు స్పర్శను గుర్తించగలడు. సో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే 8వ నెలలో మనకి శిశువు స్పర్శని గుర్తించగలుగుతాడు. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే రుచిమ, ఇక్కడ పుట్టిన వెంటనే అత్యధికంగా వికాసం చెందే జ్ఞానేంద్రియంగా మనం రుచిని చెప్తాం. యాక్చువల్ గా అయితే ఇక్కడ తల్లి గర్భంలో ఉన్న 13 నుంచి 15 వారాల శిశువు నాలుకపై రుచి మొగ్గలు ఏర్పడడం జరుగుతుంది. అంటే కడుపులో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే 13 నుంచి 15 వారాల సమయంలో మనకి నాలుకపై రుచి మొగ్గలు ఏర్పడతాయమ్మా. ఈ రుచి మొగ్గల వల్లనే మనకి ఏమవుతుంది, రుచిని గుర్తించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పుట్టిన వెంటనే అత్యధికంగా వికాసం చెందే జ్ఞానేంద్రియంగా మనము రుచిని చెప్తాం. నెక్స్ట్ వాసన, ఇక్కడ మనకి రుచి వాసన కంపేర్ చేసినప్పుడు రుచి తర్వాతనే వాసనను పసిగట్టడం అనేది జరుగుతుంది. సో రెండవసారి పాలు తాగేటప్పటికే శిశువు రెండవసారి అమ్మ పాలను తాగేటప్పటికే వాసనను పసిగట్టగలడం, అంటే తల్లి పాలకి మిగిలిన పాలకి అక్కడ తేడాను గుర్తించగలగడం అనేది జరుగుతుంది. వాసనలో తేడాను గుర్తించగలగడం అనేది జరుగుతుంది. సో వినికిడి, నెక్స్ట్ వచ్చేసి వినికిడి, తల్లి గర్భంలో 23 వారాల నుండే శిశువు బయట నుండి వచ్చే పెద్ద శబ్దాలను గమనించగలడం. ఎప్పటి నుంచి, తల్లి గర్భంలో 23 వారాల నుంచే మనకి ఏవైనా పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు శిశువు గమనించడం అనేది జరుగుతుంది, అంటే వినగలుగుతాడు. సో
తల్లి స్వరానికి ఇతరుల స్వరానికి మధ్య అంటే తల్లి గొంతుకి ఇతరుల గొంతుకి మధ్య తేడాను మూడవ రోజు నుంచే శిశువు గమనించడం అనేది జరుగుతుంది. సో థర్డ్ డే నుంచే శిశువు తన తల్లి గొంతుకి ఇతరుల గొంతుకి మధ్య తేడాన్ని గమనించగలడు. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే దృష్టిమ. ఇక్కడ దృష్టి వచ్చేసి యాక్చువల్ గా అయితే అత్యధిక నెమ్మదిగా జరిగే వికాసం, నెమ్మదిగా చివరగా జరిగే వికాసంగా మనం దేన్ని చెప్తామంటే దృష్టిని చెప్తాం. యాక్చువల్ గా అయితే మన నార్మల్ అయి పుట్టినప్పుడు వచ్చేసి 12 అంగుళాల దూరం వరకు మాత్రమే శిశువు చూడగలడమ్మ. 12 అంగుళాల దూరం వరకు మాత్రమే శిశువు పుట్టినప్పుడు చూడగలరు. తర్వాత ఏమవుతుందంటే 1వ నెలలో నలుపు తెలుపు రంగులను గుర్తించగలుగుతాడు అమ్మ. శిశువు 1వ నెలలో నలుపు తెలుపు రంగును గుర్తించగలుగుతాడు. అదే 2వ నెలలో అయితే వివిధ రంగుల మధ్య వ్యత్యాసాలను కూడా గమనించగలడు అమ్మ. అంటే వివిధ రంగులను గుర్తించగలడు, అంతేకాక ఆ రంగుల మధ్య వ్యత్యాసాలను కూడా 2వ నెలలో గుర్తించడం అనేది శిశువు జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 6-7 నెలలు వచ్చేసరికి దృష్టి వికాసము పూర్తిగా జరుగుతుంది. 6-7 నెలలు వచ్చేసరికి దృష్టి వికాసం అనేది పూర్తిగా జరిగి చెయ్యికి కంటికి మధ్య సమన్వయం అనేది ఏర్పడుతుంది. చెయ్యికి కంటికి మధ్య సమన్వయం ఏర్పడేది ఎప్పుడంటే 6-7 నెలల శిశువు. నెక్స్ట్ నవజాత శిశువు గురించి మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ గా అయితే శారీరక పెరుగుదల బాగా జరుగుతుంది. అలాగే ఇక్కడ శిశువు జన్మించేసరికి తల భాగం పెద్దదిగా ఉంటుంది. తల భాగం పెద్దదిగా ఉండి మిగిలిన శరీరం పొడవులో మనకి తల 4వ వంతు ఉంటుంది. తల భాగం మాత్రమే మిగిలిన శరీరం పొడవులో 4వ వంతు తల భాగం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 18-20 అంగుళాల పొడవు ఉంటుంది. శిశువు జన్మించేసరికి ఎన్ని అంగుళాల పొడవు ఉంటారంటే సుమారుగా 18-20 అంగుళాల పొడవు ఉంటారమ్మా. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే బరువు వచ్చేసి శిశువు జన్మించేసరికి 2.5 to 3.5 కేజీలు అంటే 2.5 to 3.5 కేజీల బరువు ఉంటారమ్మా. అదే పౌండ్లలో చెప్తే 6-8 పౌండ్ల బరువు ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి సగటున 7 పౌండ్ల బరువు ఉంటారు నవజాత శిశువు వచ్చేసి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 పౌండ్ కి ఎన్ని కిలోగ్రాములుగా చెప్తామంటే 0.454 కిలోగ్రాములుగా చెప్తామా. 1 పౌండ్ = 0.454 కిలోగ్రాములుగా చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నవజాత శిశువు వచ్చేసి కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయమ్మా. కాళ్ళు చేతులు సన్నగా ఉండి క్రమేపీ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ కాళ్ళు చేతులు బాగా బలంగా తయారవడం జరిగి క్రమేపీ అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రమేపీ కండరాల అభివృద్ధి కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ నవజాత శిశువులో బాహ్య ప్రేరణకు అనుగుణంగా బాహ్య ప్రేరణ గ్రహించడానికి జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి బాహ్య ప్రేరణను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియ వికాస అభివృద్ధి అనేది నవజాత శిశువులో జరుగుతుంది.